ఆ టీచర్ పేరు వెంటనే స్కూల్లో అమ్మాయిలు ఉలిక్కి పడతారు. ఆయన గదిలోకి పిలుస్తున్నాడు అంటే వణికిపోతారు. ఆయన ఏదో మార్కుల కోసం తిడతారనో కాదు, గదిలోకి వెళ్ళగానే అతడి గారి వికృత రూపం బయటపడుతుంది. వికృత చేష్టలతో అమ్మాయిలకు నరకం కనిపిస్తోంది. ఇది ఓ గురుకుల పాఠశాలలో గురువు గారి ట్రాక్ రికార్డ్. లైంగిక వేధింపులతో అరెస్ట్ అయిన కీచక టీచర్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అతడికి మరికొన్ని ఘటనలతోనూ సంబంధం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరు కీచక టీచర్, ఆయన గారి లీలలు ఏంటి? ఇంటికి దూరంగా వచ్చి హాస్టల్లో ఉంటూ చదువుతున్న విద్యార్థుల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత అయింది. విద్యాబుద్ధుడు చెప్తూ స్టూడెంట్స్ కి మంచి భవిష్యత్తు అందించాల్సిన వృత్తిలో ఉన్నాడు. అలాంటి గురువే వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఆ ప్రిన్సిపల్ పేరు వింటేనే బాలికలకు వణికిపోయే పరిస్థితి వచ్చింది అంటే అతగాడి వికిలి చేష్టలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో ఆ కీచక టీచర్ కటకటాలు పాలయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా జామ్లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన సంచలనంగా మారింది. ఖానాపూర్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక జామ్లోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈ ఏడాది 10వ తరగతి చదవాల్సి ఉంది. అయితే గత ఏడాది పాఠశాల ప్రిన్సిపాల్ ఆశీర్వాదం తరచూ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఓ రోజు గదిలోకి తీసుకెళ్లి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఒక్కసారిగా భయపడ్డ బాలికకు ఫిట్స్ వచ్చి కింద పడిపోయింది. నిర్మల్లోని ఓ హాస్పిటల్లో చికిత్స చేయించి బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు ప్రిన్సిపాల్. దీంతో బాలికని ఇంటికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి పాఠశాలకు వెళ్లాలంటేనే భయపడుతోంది ఆ బాలిక. 10వ తరగతి కావడంతో తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లాలని ఒత్తిడి చేశారు. దీంతో కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ జరిగిన విషయం తల్లిదండ్రులకు వివరించింది. దీంతో ప్రిన్సిపల్ ఆశీర్వాదం వికిలి చేష్టలు బయటపడ్డాయి. బాలిక తండ్రి సారంగపూర్ పోలీసులకి ఈ నెల 13న ప్రిన్సిపల్ పై ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులు ప్రిన్సిపల్ ఆశీర్వాదాన్ని కటకటాల్లోకి పంపారు. దాంట్లో భాగంగా నిన్న అట్టి కళాశాల ప్రిన్సిపల్ గారైనటువంటి ఆశీర్వాదం గారిని అదుపులో తీసుకుని అతనిపై ప్రాథమిక విచారణలో నేరం రుజువు అర్పించడం వలన అతనిని డివిజన్ కస్టడీ గురించి ప్రస్తుతం ప్రిన్సిపల్ లీలలపై చర్చ జరుగుతోంది. 2012లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన వ్యవహార శైలిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. 2014లో ఇద్దరు విద్యార్థినీలు పాఠశాలలోని 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం అప్పట్లో కలకలం రేపింది. ఆ ఇద్దరి కాళ్లు చేతులు విరిగి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు ప్రిన్సిపల్ వేధింపులే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థినిల విషయంలో ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా ఉంటాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ విద్యార్థిని తీవ్ర జ్వరంతో బాధపడుతున్నా ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా నిర్లక్ష్యం వహించడంతో ఆ బాలిక చనిపోయింది. అసలు బాలికల పాఠశాలకు మహిళా టీచర్లే ప్రిన్సిపల్ గా నియమించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అలాంటి ఉపాధ్యాయులు కీచకులుగా మారి అమ్మాయిలను ఇలా చేస్తూ ఉంటే కీచకులని బహిరంగంగా ఉరితీయాలా, అలాంటి ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి మేము మహిళా సంఘాల నుంచి. కామంతో కళ్ళు మూసుకుపోయి కూతురు వయసున్న పిల్లలతో ప్రిన్సిపల్ వికృత చేష్టలకు పాల్పడటం ఉపాధ్యాయ వృత్తికే అవమానంగా మారింది. ఇతగాడి వేధింపులు బయటికి చెప్పుకోలేక ఎంతమంది బాలికలు లోలోన బాధపడ్డారు.